ఆరోగ్యంగా ఉండాలన్నా జబ్బుల నుంచి త్వరగా కోలుకోవాలన్నా ఆహారమే కీలకం. ఆహారం విషయంలో జాగృత తీసుకుంటే ఆరోగ్యం దానంతట అదే మెరుగుపడుతుంది. మాంసం తినకపోతే ప్రోటీన్స్ లోపం వస్తుందని కొందరు అంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. ప్రోటీన్స్ అనేవి గింజలు, పప్పులు, కూరగాయలు కూడా లభిస్తాయి. మాంసంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి రక్తంలో కొలెస్ట్రాల్ను పెంచుతాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? మాంసానికి బదులుగా మనం ఏం తినొచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పోషకాలను మాంసాహారి మాత్రమే తినగలరనేది అపోహ మాత్రమే. శాకాహారం పాటించడం ద్వారా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శాకాహారం ద్వారా అన్ని పొందవచ్చు. మాంసాహారాల నుంచి ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు ప్రధానంగా ఉంటాయి. ఈ పదార్థాలను కలిగి ఉన్న ఆహారాన్ని శాకాహారంలో తినడానికి తగిన పరిమాణంలో తీసుకోవాలి. టోఫులో ఒక సంపూర్ణ శాకాహారి మాంసం కొరకు ప్రత్యామ్నాయంగా భావిస్తారు. మాంసం ప్రేమికులతో పోలిస్తే శాకాహారులు వినియోగించే ప్రోటీన్ మొత్తం తక్కువ అనే తప్పుడు భావనలు ఉన్నాయి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం టోఫూ యొక్క సాధారణ మరియు తగినంత వినియోగం వలన కావలసినంత ప్రోటీన్ మొత్తాన్ని భర్తీ చేస్తుంది. పనసపండు విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్తో నిండి ఉంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది ఒక చక్కని పరిష్కారం చూపిస్తుంది. అంతేకాక మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. మీట్ సబ్స్టిట్యూట్ అంటే మనం మీట్ని అవాయిడ్ చేస్తూ ఆర్ లేదంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో ఆ మీట్ ఎంజాయ్ చేయడానికి అండ్ దాని న్యూట్రియంట్ని కూడా మనం పొందడానికి ఎలాంటి ఫుడ్ని సబ్స్టిట్యూట్ చేస్తే బెనిఫిట్గా ఉంటుందో తెలుసుకుందాం. సో మనకేంటంటే టోఫు, టోఫు ఒక సోయా మిల్క్తో చేసిన పనీర్ అన్నమాట. సో ఈ టోఫు మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హాఫ్ కప్లో 11 grams to 12 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టెక్స్చర్ కూడా ఆ టెండర్నెస్ అనేది సేమ్ కొంచెం మీట్ లాగా ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత సోయా బీన్ లేదంటే ఎనీ బీన్స్, బీన్స్ ఏంటంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్లో మనకు వస్తుందండి. సో 1 cup ఆఫ్ బీన్స్ తీసుకున్నప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 11 to 15 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి లభిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైబర్ కూడా మనం కవర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే మీట్ సబ్స్టిట్యూట్గా చూసుకుంటూ ఉంటామో మనము టోఫు కానీ, టెంపే కానీ, ఎనీ బీన్స్ కానీ లేదంటే ఈ సిరల్ పల్స్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనకి ఆ కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ కూడా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రోటీన్ అనేది కూడా మనం కవర్ చేసుకుంటూ ఉంటాం. లేదు మీకు ఆ మీటీ టెక్స్చర్ కావాలి విత్ వెజిటేరియన్ సోర్స్ అంటే జాక్ ఫ్రూట్ కూడా మీరు ట్రై చేయవచ్చు. ఎందుకంటే ఆ జాక్ ఫ్రూట్లో మనకి 1 cup తీసుకున్నట్టయితే దాంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ 1 cup మనకి 2.6 grams ఆఫ్ ప్రోటీన్ కూడా మనకి లభిస్తూ ఉంటుంది. పుట్టగొడుగులను చాలా మంది మాంసాహారంతో సమానంగా చూస్తారు. పుట్టగొడుగులలోని ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్య పనితీరును మెరుగుపరుస్తాయి. మాంసకృతులు అధికంగా ఉండటం వల్ల పోషక లోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్నపిల్లలకు, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్నాయ ఆహారంగా సూచిస్తారు. పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సిబిడి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. సోయాబీన్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అన్నిట్లో కంటే దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం విశేషం. ఈ ప్రోటీన్స్ ని పిల్లలు, పెద్దలు కూడా తీసుకోవచ్చు. మాంసంతో సమానంగా దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే పాలతో లభించే ప్రోటీన్లతో సమానంగా దీనిలో లభిస్తుంది. గింజలు లేదా బీన్స్ లో కూడా ఇంత అధికంగా ప్రోటీన్స్ మనకు లభించవు, కానీ సోయాలో మాత్రం అధికంగా ప్రోటీన్స్ లభిస్తాయి. మాంసంతో సమానంగా ప్రోటీన్లు లభించడం సోయాతో మాత్రమే కుదురుతుంది. మష్రూమ్స్ కూడా ఒక గుడ్ సోర్స్ అండి. మష్రూమ్స్ ఏంటంటే మనము ప్రోటీన్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైబర్ అండ్ ఆ మీటీ టెక్స్చర్ కూడా మనకి ఈ మష్రూమ్స్ ద్వారా లభిస్తుంటుంది. సో మీట్ సబ్స్టిట్యూట్కి మష్రూమ్ కూడా ఒక గుడ్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో మనం కామన్గా చూస్తూ ఉంటాం మీట్ అవాయిడ్ చేసిన వాళ్ళు, ఒక వెజిటేరియన్ అదర్ ప్యూర్ వీగన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కామన్గా B12 డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. B12 ఏంటంటే ముఖ్యంగా మనకి ఒక వెజిటేరియన్ సోర్స్లో దొరకదండి, ఎందుకంటే అది ఒక లివింగ్ ఆర్గానిజం దాంట్లోనే ఉంటుంది, అంటే మీట్ సబ్స్టిట్యూట్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి అప్పుడు మనము ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ వాడితే మనకు ఆ B12 డెఫిషియన్సీ అనేది కొంచెం కవర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే వీట్ గ్రాస్ కానీ అలాంటి ప్యూర్
గ్రీన్స్ ఉంటాయో అవి కూడా సబ్స్టిట్యూట్గా తీసుకున్నప్పుడు మనకి గట్ హెల్త్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఆ గట్ హెల్త్ ఎన్హాన్స్ అయినప్పుడు ఈ న్యూట్రియన్ డెఫిషియన్సీ రాకుండా మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ జింక్ డెఫిషియన్సీ మనకి చూస్తూ ఉంటాం కదా, ఈ జింక్ డెఫిషియన్సీ కోసం మనము ఏంటంటే నట్స్ బాగా తీసుకుంటే ఈ జింక్ డెఫిషియన్సీ అనేది కొంచెం మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈ ఐరన్ రిచ్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే విటమిన్ సి కూడా తీసుకుంటే మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ రిచ్ ఫ్రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దాంతోపాటు 1 గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ కానీ, 1 గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ కానీ, ఒక పీస్ ఆఫ్ ఆమ్లా కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అయ్యి మనం ఈ డెఫిషియన్సీస్ అనేవి తప్పించుకోవచ్చు. శుద్ధి చేయబడిన ధాన్యాల కన్నా తృణధాన్యాలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే తృణధాన్యాలు పీచు పదార్థంతో నిండి ఉన్నందువల్ల మీకు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఓట్ మీల్, గోధుమలు, జొన్న, సజ్జ, బార్లీ, తృణధాన్యాలు, వీటితో తయారు చేయబడిన సంపూర్ణ గోధుమ రొట్టె వంటివి ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటి వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ప్రస్తుతం వెజ్ మీట్ అన్ని ప్రాంతాలలోనూ అందుబాటులోకి వచ్చింది. దీనిని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవటం చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాల మీద ఆధారపడి ఉంటుంది. చూసారుగా మాంసానికి బదులుగా ఎటువంటి ఆహారాలు తీసుకోవచ్చు. మాంసంలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా దండిగానే ఉంటుంది. ఇది గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి మాంసానికి బదులు చిక్కుళ్ళు, పప్పులు వంటివి తీసుకోవటం మంచిది. వీటితో అటు ప్రోటీన్లు లభిస్తాయి, ఇటు కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి.